మన చిన్ననాటి కథలు కథలోకి వెళ్ళే ముందు చిన్న మనవి మొదటిసారి మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి దాతృత్వం చాలా కాలం క్రితం అక్షయపురంలో ధర్మపాలుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయన భార్య సులక్షణ వారిద్దరూ ధర్మబుద్ధి కలవారు వారికి ఉసిరిక చెట్టును పూజించే ఆచారం ఉండేది వ్యాపారంలో అనేక లక్షలు గడించిన ధర్మపాలుడు రోజు ఒక పేదవాడికి బంగారు ఉసిరికాయ దానం చేయకుండా భోజనం చేసేవాడు కాడు అందుచేత ఆయన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఈ దంపతులకు ఐదుగురు కొడుకులు పెద్ద కొడుకుకు వివాహం చేశారు పెద్ద కోడలు అత్తవారింట అడుగు పెడుతూనే అత్తగారు ఎంత ధనవంతులైతే మాత్రం రోజు బంగారు ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటే రెండో తరానికి ఏం మిగులుతుంది మేము బీదవాళ్ళమై అడుక్కు తినటం మీకు మాత్రం ఇష్టమా కావాలంటే బెండి ఉసిరికాయలు దానం చేయండి అన్నది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మాట పాటించి రోజు ఒక బెండి ఉసిరికాయ దానం చేస్తూ వచ్చారు ఇంతలో రెండో కోడలు కాపురానికి వచ్చింది ఆమె తన అత్తగారితో మీరు రోజూ వెండి ఉసిరికాయ దానం చేస్తే మా పిల్లలకి ఏం మిగులుతుంది కావాలంటే మీరు రాగి ఉసిరికాయ ఒకటి దానం చేస్తూ ఉండండి అన్నది ఆమె మాట కూడా పాటించి రోజు రాగి ఉసిరికాయలను వృద్ధ దంపతులు దానం చేస్తూ వచ్చారు దీనితో వారికి పూర్వం ఉండిన కీర్తి ప్రతిష్టలు చాలా వరకు నశించాయి తరువాత మూడో కోడలు వచ్చి రాగి ఉసిరికాయలు దానం ఇవ్వవద్దని ఇనుము ఉసిరికాయలు ఇవ్వమని అన్నది నాలుగో కోడలు వచ్చి పిండితో చేసిన ఉసిరికాయలు దానం చేస్తే చాలు అన్నది ఐదో కోడలు కాపురానికి వస్తూనే అది కూడా వద్దన్నది తమ కొడుకులతోనూ కోడళ్లతోనూ ఉంటే తమ దాతృత్వం సాగదని గ్రహించి ధర్మపాలుడు సులక్షణ తీర్థయాత్రలు చేసే నెపం మీద కొంత డబ్బు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి సరయూనది తీరానగల ఒక ఉసిరికవనం కొని అందులోనే నివసించసాగారు ధర్మపాలుడు ఉసిరికాయలతో లేహ్యాలు ఔషధాలు తయారు చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించని ఆరభించాడు వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది ఆయన తిరిగి లక్షాధికారి అయి తనకు తృప్తిగా దాన ధర్మాలు చేస్తూనే మంచిగా ఇల్లు కట్టుకొని ఒక దేవాలయం కూడా నిర్మించడానికి పూనుకున్నాడు ఈలోపుగా ధర్మపాలుడి కొడుకులు తండ్రి సంపాదించినదంతా ఖర్చు చేశారు వారికి సంపాదించే మార్గం తెలియదు గనక ఉన్నదంతా త్వరలోనే పోయి వారికి పూట గడవని పరిస్థితి వచ్చింది వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి కూలీ చేసుకునే ఉద్దేశంతో ఊళ్ళ వెంబడి తిరగసాగారు ఇంతలో వారికి సరయూ నది తీరాన గొప్ప దేవాలయం కడుతున్నారని తెలిసింది ఆ ఆలయాన్ని కట్టిస్తున్నది ధర్మపాలుడేనన్న సంగతి వారికి తెలియదు ధర్మపాలుడి కొడుకులు కోడళ్ళు అక్కడికి చేరి మిగతా కూలీలందరితో పాటు కూలీ పనులు చేయసాగారు దేవాలయం కట్టించే పుణ్యాత్ముడి భార్య పేద దాన ధర్మాలు చేస్తున్న సంగతి విని ధర్మపాలుడి కోడళ్ళు ఐదుగురు ధర్మపాలుడి ఇంటికి వెళ్ళారు సులక్షణ వారిని కిటికీలో నుంచి చూసి తన కోడళ్ళలాగా ఉన్నారని తోచి వారి పేర్లు వారు వచ్చిన పని తెలుసుకురమ్మని దాసిదాన్ని పంపింది దాసిది తిరిగి వచ్చి చెప్పిన సమాధానాన్ని బట్టి ఆమె ఊహ నిజమైంది తన కొడుకులు కోడళ్ళు ఇలాంటి హీనస్థితికి ఎలా వచ్చారో ఆమె ఊహించలేకపోయింది కానీ తన కోడళ్లకు సరియైన గుణపాఠం నేర్పడానికి ఇది మంచి అవకాశం అని ఆమె అనుకున్నది ఆమె తన పెట్టే అడుగు నుంచి ఒక వెండి ఉసిరికాయ ఒక రాగి ఉసిరికాయ ఒక ఇనుము ఉసిరికాయ తీసి పిండితో ఒక ఉసిరికాయ చేసి వాటన్నిటినీ తీసుకొని బయటకి వచ్చింది కోడళ్ళు తమ అత్తను గుర్తించనే లేదు ఆమె పెద్ద కోడలికి వెండి ఉసిరికాయ రెండో కోడలికి రాగిది మూడో కోడలికి ఇనుముది నాలుగో కోడలికి పిండిది ఇచ్చి ఐదో కోడలితో అమ్మ నీకు ఇవ్వటానికి ఏమీ లేదు అన్నది వెంటనే తోడి కోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తరువాత సులక్షణను చూసి అత్తా అంటూ ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చారు సులక్షణ వారినందరినీ ఎత్తి కౌగిలించుకొని వారికి పట్టిన దుర్దశకు విచారించింది తర్వాత ధర్మపాలుడు తన కొడుకులను కూడా పిలిపించి వాళ్లకు చక్కగా స్నానాలు చేయించి బట్టలు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు వాళ్ళు మంచి గుణపాఠం నేర్చుకొని తాము కూడా శ్రమపడి సంపాదిస్తూ దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించారు